గంజాయి మత్తులో యువత మునిగి తేలుతోంది. మోతాదుకు మించి గంజాయి సేవిస్తున్న యువత అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ జైల్లో పాలవుతున్నారు. యువత పరిస్థితి ఇలా ఉంటే రైతుల దుస్థితి మరోలా ఉంది. ఎక్కువ ఆదాయం వస్తుందన్న దళారుల మాటను నమ్మి గంజాయి సాగు చేస్తున్నారు. రైతులు పండించిన గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేసి దళారులు కోట్లు సంపాదిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి సాగు చేస్తున్న వైనంపై మహా న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న మెదక్ జిల్లాలో గంజాయి సాగు 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. కొంతమంది దళారుల మాయ మాటలు నమ్ముతున్న రైతులు గంజాయి పంటను సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు మత్తు పదార్థాలు కారణమని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు దాడులు ముమ్మరం చేశాయి. అయితే గంజాయి సాగును నియంత్రించాల్సిన పోలీసులు, ఇతర శాఖలు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వమే గంజాయి సాగు పెరగడానికి కారణమనే విమర్శలు లేకపోలేదు. ఇటీవల సిర్గాపూర్ మండలం గరిడేగావ్ గ్రామానికి చెందిన సర్పంచ్ కొండా బాలాజీ గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో అతన్ని సర్పంచ్ పదవి నుంచి తొలగించి జైలుకు పంపించారు. స్వయంగా సర్పంచే గంజాయి రవాణా చేయడం జిల్లాలో పరిస్థితికి అర్థం పడుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే స్మగ్లర్లు నారాయణ్ ఖేడ్, జహీరాబాద్, ఆందోల్ తదితర ప్రాంతాలకు వచ్చి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. అధికారులు ఇప్పటివరకు 43 మందిపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, పటాన్ చెరువు, ఆందోల్, మొదలగు పట్టణాల్లో కూడా నిషేధిత గంజాయి వ్యాపారం కోటలో కొనసాగుతున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. డబ్బు కోసం కొందరు, జల్సా కోసం మరికొందరు. ఏదైతేనేం, బలం ఏది మాత్రం చిన్నపిల్లలు, యువకులు, అమాయక రైతులు. దీనికి కారణం ఎవరు? ఈ సమస్యకు పరిష్కారం చూపేది ఎవరు? నీళ్ల ప్యాకెట్లు కూడా దొరకని ప్రదేశంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది అక్షరాలా నిజం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి సవాల్ విసురుతూ అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారు. మరోవైపు గంజాయి సాగుపై సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు ప్రజలను కోరుతున్నారు. గంజాయి పంట పండించినా, గంజాయి విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఉండే కొంతమంది ముఠా సభ్యులుగా ఏర్పడి గంజాయి రహస్యంగా రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల జడ్పీ సమావేశంలో సైతం ఎక్సైజ్, పోలీసులు అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరం నుంచి గంజా అంటే ఎక్కువ ఉండే నారాయణఖేడ్ తాలూకాలో, నారాయణఖేడే టాప్ గా ఉండే. సో ఇప్పుడు నారాయణఖేడ్ లో గాంజా దొరకదు. ఇప్పుడు ఏమైందంటే రైతులకు నచ్చ చెప్పడం వల్ల ఈ గాంజా అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ కొన్ని తాండలు కానీ విలేజ్ లో కానీ చేస్తున్నారు. అవి కాకుండా పంట కూడా కరెక్ట్ టైంకి వస్తుంది కాబట్టి పంటలు వేస్తున్నారు, కనపడ కూడా మిస్ అవుతుంది. అందులో రైతులు కూడా పంట ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన ఈ యొక్క పోలీస్ నిఘా కూడా ఇంతకుముందు ఎక్కడనే ఉంది, ఇప్పుడు కూడా ఇంకా ఎక్కడనే ఉంటుంది. కాబట్టి పోలీసులు ఏంటంటే అది చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. మనం కర్ణాటక సరిహద్దులోని కర్ణాటక తెలంగాణ సరిహద్దులో ఒక బార్డర్ ఏర్పాటుగా ఒక చెక్ పోస్ట్ ఉండేది, ఇందులో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. సో ఆ ఏర్పాటు చేయడం వల్ల గంజాయి సాగుపై అధికారులు దృష్టి సారించారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధు భీమా పథకాలు నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. గంజాయి సాగు నియంత్రించాలంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గంజాయి అక్రమ సాగు అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి కఠినమైన శిక్షలు పీడీ యాక్ట్ వంటి కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటే పండించేవారు వ్యాపారం చేసేవారు వెనకడుగు వేసే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ఐడి రైడ్స్ గాంజా రైడ్స్ రెండు కూడా కలిపి చేయటం తోటి మారుమూల ప్రాంతంలో కూడా పోలీస్ రెవెన్యూ ఎక్సైజ్ కోఆర్డినేషన్ తోటి అది చేయడం తోటి గంజాయి సాగు 98% అది క్లియర్ అయింది. అక్కడక్కడ కొంచెం మంది గంజాయి సాగు చేసింది కూడా పెద్ద మొత్తంలో చేయట్లేదు. 1 or 2 ప్లాంట్స్ బిలో 50 ప్లాంట్స్ ఆర్ 100 ప్లాంట్స్ అంత మొత్తంలోనే సాగు చేస్తున్నారు. అది కూడా దొంగతనంగా సెల్ఫ్ కన్జంప్షన్ కోసము ఏదో ఇక్కడ ఉండేటటువంటి ట్రెడిషన్ ఏంటంటే భజనలు చేసుకుంటున్నారు. దానికోసం కానీ ఎక్కడో దాన్ని కొనడం అనే ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన లేక ఇంటి దగ్గరనో పంట పొలంలోనో అక్కడక్కడ కొన్ని వేసుకుంటున్నారు. అది తప్పు అనేటటువంటిది వాళ్ళు ఇగ్నోర్ అంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు. కఠినమైన చర్య తీసుకుంటాం. ఎవరైతే కల్టివేట్ చేస్తారో వాళ్ళ మీద యాక్ట్ కూడా చేస్తాం. గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా కావాల్సిన బెనిఫిట్స్ కూడా ఏమైనా ఉంటుంటే అవి కూడా గవర్నమెంట్కి లెటర్ పెట్టేసి వాళ్ళకి నిర్మిదలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ఏరియాలో ఇంతకుముందు ఎక్కువ గంజాయి పెరిగి ఈ మధ్యలో వ్యక్తి చెక్కి చేయడం వల్ల పబ్లిక్ అవేర్నెస్ చేయడం వల్ల గంజాయి అనేది కంటిన్యూషన్ చాలా వరకు తగ్గిపోయింది. ఆయన అక్కడ అక్కడక్కడ ఉన్నాకని వాళ్ళందరికీ మోటివేట్ చేసేసి ఉండటటువంటి పద్ధతులు మార్చుకొని వాళ్ళకి చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాం. ఒకవేళ హెచ్చరిక కాదనుకుండా చేసినట్లయితే వాళ్ళందరూ కఠినంగా చర్య తీసుకుంటారు. బార్డర్ సైడ్ కర్ణాటక బార్డర్ వస్తుంది, సేమ్ ఇటు కమ్యూనిటీ డిస్ట్రిక్ కూడా బార్డర్ వస్తుంది. ఇది అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర కూడా వెహికల్ చెక్కింగ్ రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటూ అటువంటి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ లేకుండా రెగ్యులర్గా ఏది ఏమైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు తిప్పలు దళారులకు కాసులు కురిపిస్తున్న గంజాయి పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉందే.